డాక్టర్ గారు, నా వయసు 45 సంవత్సరాలు. ఈ మధ్య నాకు నిద్రపోతున్న సమయంలో ఛాతిలో బరువుగా ఉన్నట్టుండి శ్వాస ఆడనట్టుగా అనిపిస్తుంది. నిద్ర నుంచి సడన్గా మెలకు వచ్చేస్తుంది. నాకున్న సమస్య ఏమిటి? ఈ సమస్యకు ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 45 సంవత్సరాల వయసులో మీరు చెప్పిన లక్షణాలు, పర్టికులర్లీ మీ వెయిట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఒక అంచనాకి రావచ్చు. కొంచెం బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే మీలో ఈ స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బేసికల్లీ మీరు పడుకున్నప్పుడు మీ విండ్ పైప్స్ కొంచెం కంప్రెస్ అయ్యి దానిలోకి సరిగా గాలి ఆడకపోవడం వల్ల, ఊపిరితిత్తులోకి గాలి సరిగా వెళ్ళకపోవడం వల్ల ఇట్లా శ్వాసలో ఇబ్బంది తలెత్తవచ్చు. మీకు ఆ ఇబ్బంది వల్ల మెలకువ కూడా వస్తుంది. సో అది లాంగ్ టర్మ్లో చాలా రోజులు అట్లాగా రిపీటెడ్గా జరుగుతూ ఉంటే దానివల్ల మీ శరీరానికి సరైన ఆక్సిజన్ అందకపోవడమే కాకుండా మీ నిద్ర క్వాలిటీ కూడా దెబ్బతినడం వల్ల మీకు రెస్ట్ ఆఫ్ ది డే అంత అలర్ట్గా ఉండకపోవచ్చు. సో దీన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని డివైజెస్ ఉంటాయి. ఫస్ట్ అదే ప్రాబ్లమ్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. దానికి సంబంధించి కొన్ని పరీక్షలు, స్లీప్ టెస్ట్ లాంటివి ఉంటాయి. అవి చేసుకుంటే ఆ ప్రాబ్లం ఉందని ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే అప్పుడు దాన్ని కొన్ని కారణాలను ఎవాల్యుయేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఒబేసిటీ వల్ల అయితే దానికి సంబంధించి వెయిట్ తగ్గించుకునే ప్రయత్నాలు చేయడం, అండ్ అట్లాగే కొన్నిసార్లు గొంతులో ఏమైనా అడ్డంకులు ఉండడం వల్ల కూడా అట్లా జరిగే అవకాశం ఉంటుంది. లైక్ టాన్సిల్స్ కావచ్చు, అడినాయిడ్స్ కావచ్చు, ముక్కులో కొంతమందిలో కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల, సెప్టల్ డివియేషను, టర్బినేట్ హైపర్ట్రోఫీ ఇట్లాంటి కండిషన్స్ వల్ల కూడా ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కనుక వాటిని ఎవాల్యుయేట్ చేసి అబ్స్ట్రక్షన్ అనేది ఎయిర్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ ఎక్కడుంది అనేది చూసుకుని దానికి తగ్గట్టుగా మనం అవసరమైతే దాన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని సర్జరీస్ చేయడం ద్వారా కానీ, లేదు అది గొంతులో అబ్స్ట్రక్షన్ అయితే, పర్టికులర్లీ ఫ్యాట్ వల్ల, ఒబేసిటీ వల్ల వచ్చిన అబ్స్ట్రక్షన్ అయితే కనుక దానికి సిపాప్ లాంటి మెషిన్స్ యూజ్ చేసి దాన్ని కంట్రోల్ చేయవచ్చు. రెండవది, ఇది స్లీప్ యాప్నియా కాకుండా కొన్నిసార్లు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. అది కొంతమందిలో కార్డియక్ ప్రాబ్లమ్స్ కూడా, పర్టికులర్లీ ఈ వయసులోనే కొన్నిసార్లు హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కనుక హార్ట్ వైపు నుంచి కూడా ఒకసారి చెక్ చేసి దానివల్ల ఏమైనా ఇట్లాంటి ఆయాసం లాంటి ఇబ్బందులు వస్తున్నాయా పర్టికులర్లీ నైట్లో అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఈ రెండు కారణాలు ఉండే అవకాశం ఉంది. అదేకాక ఇంకా వేరే ఏమైనా ఉన్నాయో కూడా కొన్ని పరీక్షల ద్వారా మనం ఎవాల్యుయేట్ చేయాలి. సో దానికి మీరు ఒకసారి పర్సనల్గా పల్మనాలజిస్ట్ని విజిట్ చేస్తే అవసరమైన పరీక్షలు చేసి ఖచ్చితమైన కారణాన్ని ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా మీకు అడ్వైస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.